నిజామాబాద్ రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు ఎంపీ అరవింద్ ధర్మపురి. రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంపై సరైన నీటి వసతి ఎందుకు కల్పించలేదని అధికారులను ప్రశ్నించారు. స్వయంగా అక్కడ ప్రయాణికులకు ఇస్తున్న మంచినీటిని తాగి చూశారు. అసలు ప్లాట్ఫామ్లపై నల్లాలు ఉన్నా ఎందుకు నీరు వదలడం లేదని అధికారులను ప్రశ్నించారు. వెంటనే శుభ్రత పాటిస్తూ ప్రయాణికులకు తాగునీరు వెంటనే అందించాలని సూచించారు. లేదంటే కాంట్రాక్ట్ రద్దు చేయమని అధికారులకు లేఖ రాస్తాను అని హెచ్చరించారు. ప్లాట్ఫామ్ 4-5లో ఆగే గూడ్స్ రైళ్లను జానకంపేటకు తరలించి అక్కడ ప్యాసింజర్ రైలు ఆగేలా చేయాలని అధికారులకు ఎంపీ సూచించారు. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికుల కోసం ఫుడ్ ప్లాజా వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. త్రాగునీరు, టాయిలెట్స్ లాంటి కనీస వస్తువులను వెంటనే ఏర్పాటు చేయాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ఓపెన్ కాదండి, ఇదంతా డ్రై అయిపోయింది కదా. మీరు పొద్దున నడిచినా, నిన్న నడిచినా, రాత్రి నడిచినా, ఎప్పుడు నడిచినా పచ్చిగుంటుంది కదా. ప్లస్ ఇక్కడ భూజు పెట్టలేదు. అంటే ఇక్కడ మీరు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీగా ప్రొవైడ్ చేయలేదు. మీరు ఎందుకు ఓపెన్ చేయండి, ఇప్పుడు ఓపెన్ చేసాడు కాదు. మెయింటెనెన్స్ అనేది అక్కడి నుంచి బండి వస్తారు. మహారాష్ట్రలో దాంట్లో సగం మంది రిజర్వేషన్ ఉన్నా కానీ దాంట్లో ఎక్కేస్తారు. మనకు ధర్మాబాద్ వచ్చినాక ఖాళీ అవుతుంది. ప్లస్ అక్కడి నుంచి మనకు పూలో లేదు, వాళ్ళకు లేని మన నిజామాబాద్ రావాలి. అంటే మీరు సర్వీస్ చేయరా మహారాష్ట్రంలోకి, పూలలోకి సర్వీస్ చేయరా? చేస్తుంది బాధేంది, ట్రైన్ సరిగ్గా మెయింటైన్ చేస్తలేరు అంటున్నారు, కంప్లైంట్స్ వస్తున్నాయి. మీరు లేకపోతే ఐ విల్ గివ్ అ కంప్లైంట్, ఐ విల్ రైట్ అ కంప్లైంట్ అగేన్స్ట్ దిస్ పర్సన్, రిమూవ్ హిమ్, రిప్లేస్ హిమ్. అంతే కదా, దానికి ఎందుకు అంత తలకాయ వల్ల కొట్టుకున్నది? పూలోడు ఎక్కుతాయింది మనకి, మరాఠోడు ఎక్కుతాయింది, తెలుగుడు ఎక్కుతుంది, తోడు ఎక్కుతుంది. ఇస్కా మెయింటెనెన్స్ ఉదర్ సే అచ్చా హై, ఏ బి పానీ పియా వో బి పియా, ఇస్కా వో టేస్ట్ గందా హై, యా తో బహుత్ బెహతర్ హై. ఆప్కా మెయింటెనెన్స్ ఏ బి వోహి ఆద్మి హై క్యా? సేమ్ ఆద్మి హై, కామ్ నహీ కర్ రహా హూ. ఇస్కా మెయింటెనెన్స్ యే లోగ్ ఆప్కా సబ్ సే మేకె చెక్ కర్ లేతే కహతే, అభీ కే దేఖో నా, అబ్ ఇధర్ భీ పియో ఉధర్ భీ పియో, తో మాలూమ్ పడ్ జాతా.